బాక్సాఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వగా ఎలాగోలా పడుతూ లేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 9 రోజులు పూర్తయ్యే సమయానికి 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకుంది. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే అసలు ఈ టార్గెట్ కి దరిదాపుల్లోకి కూడా వెళ్లడానికి సరిపోవనే చెప్పాలి. ఉన్నంతలో 9వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో ఎంతో కొంత గ్రోత్ను చూపించిన ఈ సినిమా 36 లక్షల రేంజ్ లో షేర్ను తెలుగు రాష్ట్రంలో అందుకోగా ఓల్డ్ వేడిగా 46 లక్షల రేంజ్ లో షేర్ను 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో 9 రోజులు పూర్తయిన తర్వాత ఓల్డ్ వేడిగా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 4.82 కోట్ల వరకు షేర్ అందుకోగా టోటల్ ఆంధ్రాలో మరో 5 కోట్ల దాకా షేర్ను వసూలు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో 9.81 కోట్ల దాకా షేర్ను 17.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.3 కోట్లు ఓవర్సీస్ లో 4.78 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ ఓల్డ్ వేడిగా 15.89 కోట్ల దాకా షేర్ను 30.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 28.11 కోట్ల దాకా షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అది దాదాపు అసాధ్యమే అవ్వడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరస్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం కన్ఫర్మ్ ఏనని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.